ముందుగా గౌరవ మంత్రి గారికి మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏదైతే ఉందో అధ్యక్ష నాడు నేడులో గతంతో మనం పోల్చుకోగలిగితే ఈరోజు ఎంతో సుందరంగా అందంగా ఈరోజు పాఠశాలలన్నీ కూడా తీర్చిదిద్దబడ్డాయి అండ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్ మీద పెట్టినటువంటి శ్రద్ధ మనం చూసుకోగలిగితే గత ప్రభుత్వంలో పాఠశాలల సంగతి పక్కన పెడితే విద్యను కూడా విస్మరించినటువంటి ప్రభుత్వాలను మనం చూసాము కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుండాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అన్న ఒక ఆలోచన చేసి ఈరోజు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఎందుకంటే ఈరోజు రెసిడెన్షియల్ పద్ధతిలోని మూడో తరగతి నుంచి పదో తరగతి ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేనటువంటి సందర్భాలు మనం గతంలో చూసాము అధ్యక్ష అండ్ ఈరోజు నాడు నేడులో అవన్నీ టేకప్ చేసుకున్నాక ఈరోజు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని కావాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు క్లాస్ రూమ్స్ ఇన్నోవేషన్స్లో కావచ్చు ఇలాగ మొత్తం అన్ని అంశాలను కూడా ఏదైతే మనం పెట్టుకున్నటువంటి అంశాలన్నీ కూడా చూసుకోగలిగితే ఈరోజు చాలా చక్కగా పిల్లలందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఈరోజు వాళ్ళ పాఠశాలల్లో వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని విద్యని అభ్యసించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మారుమూల ప్రాంతంలో ఇందాక మొట్టమొదటి రోజు కూడా నేను చెప్పినట్టుగా చాలా ఇంటీరియర్ హ్యాబిటేషన్స్లో ఇంకా చాలా మారుమూల ప్రాంతంలో కనీసం స్కూల్లో ఎందుకంటే బిల్డింగ్లెస్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ఏదైతే సెకండ్ ఫేజ్ నాడు నేడులో ఖచ్చితంగా ఎందుకంటే మేము మంత్రి గారికి ఆ లిస్ట్ ఏదైతే ఉందో మేము నియోజకవర్గ స్థాయిలో మేమందరం కూడా సమర్పించుకుంటాము దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్లో కనుక వాటిని టేకప్ చేస్తే చాలా గ్రామాలు ఎందుకంటే మారుమూల ప్రాంతం నుంచి హెడ్ క్వార్టర్కి రావాలన్నా పంచాయతీ హెడ్ క్వార్టర్కి వచ్చి చదువుకోవాలన్నా దాదాపుగా 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా నడుచుకొని వచ్చే పరిస్థితి గిరిజన గ్రామంలో మనం చూస్తున్నాం కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి పాపులేషన్ తగ్గట్టుగా ప్రైమరీ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో డైలాప్డ్ కండిషన్స్లో బిల్డింగ్ కూడా లేనటువంటి పరిస్థితులు చాలా గ్రామాలు ఉన్నాయి అవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో టేకప్ చేస్తే బాగుంటుందన్నది గౌరవ మంత్రి గారికి నేను ఆ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఏదైతే నాణ్యమైన విద్య అందించాలని ఏదైతే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంలో కానీ అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి ప్రజలకి అని చెప్పేసి అని ఏదైతే పిల్లలకి ఏదైతే ఇవ్వాలని చెప్పేసి అని ఏదైతే ముఖ్యమంత్రి గారు సాధన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గిరిజన గ్రామంలో అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ మీద సరైనటువంటి ట్రైనింగ్ కనుక మనం ఇవ్వగలిగితే ఆ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశయం ఏదైతే ఉందో అది సాధించడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అసలు డెవలప్మెంట్ సంక్షేమానికే వెళ్తూ ఉంది డెవలప్మెంట్ కనిపించట్లేదు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టట్లేదని పదే పదే మన ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి గారి మీద చేసేటటువంటి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ అండ్ ఈరోజు మేము నాడు నేడులో స్కూల్స్ కావచ్చు ఈరోజు హాస్పిటల్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఈరోజు మేము టేకప్ చేస్తున్నాము అండ్ మేము ఒకటే వాళ్ళని అడుగుతున్నాం దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ అని చెప్పేసి అని ఈ డెవలప్మెంట్ వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అనేది కూడా నేను ఈరోజు వాళ్ళని అడుగుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ